అందుకో సామాన్లు. టిండా ఆలుగడ్డ వేపుడా. టిండా అనగా దిల్ పసంద్. అక్కడ ఉంది అందుకో చూపిస్తా నీకు. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో బాబాయ్ అదే పిచ్చి జామకాయ. అవును కరెక్ట్. మరి ఇది టిండా. నువ్వు ఫోన్ ఉన్నా లేదంటావు జామకాయని టిండా అంటావు. ప్లీజ్ రిలాక్స్. ఉత్తర భారతదేశంలో బాగా తింటుంటారు ఇది. తింటారు. అవును ఇప్పుడు ఇక్కడ దక్షిణ భారతదేశంలో తింటున్నారు. దక్షిణ భారతదేశంలో విశేషంగా పండిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి ఎగుమతి కూడా చేస్తున్నారు. జామకాయ కాదు జామకాయ లాగా ఉంటుంది ఇది. టిండా చాలా మెత్తగా ఉంటుంది చాలా సులభంగా జీర్ణం అవుతుంది. దీనికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? చూసిన వాళ్ళందరూ తింటా 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 అంటారు. అది కాస్త గ్రామ్యం మారి మారి టిండా అయిపోయింది. టిండా అయిపోయిందా? సూపర్ రా. మిగతా సామాన్లు అందుకో. మూకుడు అందుకో. పోయి వెలిగించు. నూనె ఒక 5-6 గంటలు. ఆరు గంటలా? వేయి. ఏం కాదు ఇదిగో ఎంత రుచికరంగా ఉంటుంది తెలుసు ఈ కూర. తిండా ఆలుగడ్డ. పురాణాల్లో మంచి స్నేహితులు ఎవరు? కృష్ణుడు, కుచేలుడు. అవును. కర్ణుడు, దుర్యోధనుడు. ఎలాంటి ఫ్రెండ్స్? మంచి ఫ్రెండ్స్. కష్టంలోను, సుఖంలోను, బాధలోను, ఆనందంలోను అవును కలిసే ఉన్నారు. అలాగా టిండా అండ్ ఆలుగడ్డ కూడా మంచి స్నేహితులు. ఈ రెండు కలిపి వండాలి ఎప్పుడైనా సరే. ఊరికే టిండా ఒకటే వండకూడదు. టిండాతో పాటు బంగాళాదుంప కూడా కలిపి వండితే అప్పుడు దాని టేస్ట్. నూనె వేడెక్కిందా? ముందు జీలకర్ర సమర్పయామి. జీలకర్ర అయింది కదా. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఫుల్ కలుపు. వంటలో మంటలు తెప్పిస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం తడి పోంగానే తిండా. తింటా తిందులే తయారవు నీ. నీళ్ళు తీసివే, నీళ్ళు జాగ్రత్త తీ. ఆలుగడ్డల నుంచి నూనె తీసేసిన వేసే. మూత పెట్టే అది మగ్గని మూతి ఒకసారి. అయిందట బాబాయ్. ఎస్. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందిరా చూడొకసారి. బ్రహ్మాండంగా పచ్చి బఠానీ, పచ్చి బఠానీ, పచ్చి బఠానీ, పచ్చి బఠానీ. తదుపరి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం గుండ, ఇవన్నీ కలిపేయాలా? బాగా కలుపు. 1-2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కొంచెం అంటే అయిపోయింది ఆల్మోస్ట్. రెండు ఉడికిపోవడం అనేది జరిగింది. మూత పెట్టి 1-2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మసాలాలు కలగలిసిపోవాలి పూర్తిగా. మంట తగ్గించి మూత పెట్టేయి. అంతేనా? 2 నిమిషాలు. కొత్తిమీర కొంచెం సగమై ఉంచు అది మిగతాది. 1 పరి కలుపు,
పోయి కట్టేస్తున్నాను. వేరే గిన్నెలోకి మార్చేయ్. కొత్తిమీర జల్లు. ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని టిండా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసి 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీర వేసి కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే టిండా ఆలుగడ్డ వేపుడు